ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ వైడర్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి మన ఛానల్లో చాలా ఎఫ్ఎంసీజీ డీలర్షిప్ బిజినెస్లు కానీ డిస్ట్రిబ్యూటర్షిప్లు కానీ ఫ్రాంచైజ్ ఇన్ఫర్మేషన్ కానీ చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ గురించి కానీ చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో వన్స్ ఆ వీడియోస్ అయితే చూడండి మీకు ఏదో ఒక బిజినెస్ ఐడియా హెల్ప్ఫుల్ అయ్యే ఉంటుంది సో ఇవేళ టాపిక్ వచ్చేసి మనకి ఒక మంచి బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ అదేంటంటే మనకి ఈ మొబైల్ యాక్సరీస్ బిజినెస్ అనమాట సో ఈ మొబైల్ యాక్సరీస్ బిజినెస్లో మనకి ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వ్యాపారం అనేది చాలా తక్కువ మంది చేస్తారు అండ్ అలాగే ఈ యాక్సరీస్ అనేవి డైరెక్ట్గా మనకి షెల్ షాపులోనే మనకి పర్చేజ్ చేయడం వల్ల అండ్ అలాగే ఎటువంటి దుకాణాల్లో ఈ మొబైల్ యాక్సరీస్ అనేవి మనకి అవైలబుల్గా ఉండవు ఓన్లీ మనకి ఎక్కడైతే సెల్ షాపులు ఉన్నాయో స్పెసిఫిక్గా అందులోనే మనకు సంబంధించిన ఛార్జర్లు కానీ ఇయర్ ఫోన్స్ కానీ పోర్ట్స్ కానీ మనకి కార్ స్టాండ్స్ కానీ కానీ మొబైల్ స్టాండ్స్ కానీ అందులో ట్రైపాడ్ స్టాండ్స్ కానీ ఛార్జర్లు మినీ మొబైల్ ఫోన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మొబైల్ యాక్సరీస్ అనేవి మనకి ఈ షెల్ షాప్లోనే మనకి లభిస్తూ ఉంటాయి ఇంకెక్కడ లభించో సో భవిష్యత్తులో గనక ఏ వ్యాపారం జరిగినా జరగపోయినా ఈ మొబైల్ యాక్సరీస్ అంటే మనకి మొబైల్కి సంబంధించిన అన్ని రకాలు లైక్ ఏంటంటే బ్లూటూత్ కానీ ఫోన్స్ కానీ పవర్ బ్యాంకు ఛార్జింగ్ పిన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మొబైల్కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు మనం మొబైల్ షాప్ పెట్టాలంటే ఎన్ని రకాల వస్తువులు అయితే కావాలో అన్ని రకాల వస్తువులు హోల్సేల్గా మనకెక్కడ దొరుకుతాయి అనే విషయం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇవి హోల్సేల్గా మనకి ఢిల్లీ మార్కెట్ నుండి కొనుగోలు చేయాలి ఎందుకంటే భారతదేశంలో ఢిల్లీ మార్కెట్లో అతి తక్కువ రేటుకు మనకి ఈ మొబైల్ యాక్సరీస్ వస్తాయి మొబైల్ షాప్ పెట్టాలని ఆలోచన ఎవరికి ఉన్నా ఖచ్చితంగా ఢిల్లీ మార్కెట్ నుండి వాటికి సంబంధించిన సామాన్లు కొనుగోలు చేయాలి అక్కడి నుండి కొంటేనే మనం కస్టమర్కు తక్కువ రేటుకి ఇవ్వగలం తక్కువ రేటుకి ఇవ్వడం వల్లనే మనకి ఎప్పుడూ వ్యాపారం ఉంటుంది ఈ వ్యాపారం చేయాలి అనుకుంటే మంచి సెంటర్లో ఒక మంచి షాప్ తీసుకోండి డెకరేట్ చేయండి మొబైల్ యాక్సరీస్ వ్యాపారాన్ని ప్రారంభించండి ఈ వ్యాపారానికి సంబంధించిన హోల్సేల్ షాప్ వివరాలు మీకు కావాలంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను అండ్ అలాగే మీకు గూగుల్లో చెక్ చేస్తే మీకు మనకు దగ్గరలో ఉన్న టైర్ సిటీస్లోనే అంటే టైర్ వన్ టైర్ టూ సిటీస్లోనే మనకి హోల్సేల్ షాప్స్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుస్తాయి సో అక్కడి నుంచి తెచ్చుకొని మీరు ప్రాఫిట్ మార్జిన్ తక్కువ వేసుకొని అమ్ముకుంటా అమ్ముకుంటానంటే కూడా పర్లేదు కాకపోతే మీకు ఎక్కువగా అంటే కస్టమర్కి తక్కువ రేటుకి ఇవ్వాలంటే మనకి ఢిల్లీ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ మార్కెట్ ఈ మొబైల్ యాక్సిరీస్ అనేది సో మనం ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయ స్టార్ట్ చేయకముందు ఒకసారి ఢిల్లీ మార్కెట్లో మనకి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అలాగే హోల్సేల్ షాప్స్ తిరిగి ఏ యాక్సరీస్ అనేవి ఎక్కడ ఏ షాప్లో తక్కువకు వస్తున్నాయో ముందు తెలుసుకోండి ఆ తర్వాత ఎక్కడి నుంచి ఏ ఐటెం పర్చేస్ చేస్తే మనకి కస్టమర్స్కి ఆఫర్స్ ఇవ్వడానికి వీలుగా ఉంటుందో అలా ఆఫర్స్ ఇచ్చి అండ్ అలాగే మీకు రిపేర్స్ వస్తే ఇంకా సేల్స్ అండ్ రిపేర్స్ పెట్టుకుంటే సేల్స్ అండ్ సర్వీస్ పెట్టుకుంటే ఇంకా బాగా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ సేల్స్ అండ్ సర్వీస్లోనే మనకి చాలా డబ్బులు అయితే మిగులుతాయి ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నీ మన దగ్గరే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మనకి మార్జిన్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఈ మొబైల్ హోల్సేల్ షాపుల్లో సెల్ ఫోన్ పౌచెస్ వచ్చేసి మనకి ఆరు రూపాయల నుండి మొదలవుతాయి ఇయర్ ఫోన్స్ వచ్చేసి జస్ట్ పన్నెండు రూపాయల నుండి మొదలవుతాయి ఫ్రెండ్స్ మనం బయట చూసి ఇయర్ ఫోన్స్ వంద రూపాయలు అమ్ముతారు కదా అవి జస్ట్ పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పడతాయి అంతే వెలికి అండ్ అలాగే బ్రాండెడ్ ఛార్జింగ్ పిన్స్ వచ్చేసి ఒక తొంభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే సెల్ ఫోన్ స్టాండ్ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి సెల్ ఫోన్ బైక్ స్టాండ్స్ వచ్చేసి మనకి యాభై రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి ఇలా అన్ని రకాల ఐటమ్స్కి హండ్రెడ్ పర్సెంట్ మార్జిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొబైల్ యాక్సరీస్లో లో ఇందులో స్క్రీన్ కార్డ్స్కి అయితే మరి చాలా ప్రాఫిట్ మార్జిన్ అయితే మనకి మిగులుతుంది ఎందుకంటే స్క్రీన్ కార్డ్ వచ్చేసి మనకి పది రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది కానీ మన దగ్గరికి వచ్చి వాళ్ళ మీద యాభై రూపాయలు వంద రూపాయలు అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఈ విధంగా మొబైల్ యాక్సరీస్లో మీరు ఏ ఐటమ్ తీసుకున్నా మనకి మంచి బిజినెస్ జరిగి మంచి లాభాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అదొక మంచి సెంటర్లో మనం ఏర్పాటు చేసుకోవాలి అండ్ అలాగే నీట్గా షాప్ని డెకరేట్ చేయాలి ఆఫర్స్ ఇవ్వాలి కస్టమర్స్కి అండ్ అలాగే మన సర్వీస్ కూడా ఇస్తే మనకి ఇంకా మంచిది కస్టమర్స్ అనే వాళ్ళు పెరుగుతారు మీరు ఇంకా ఈ మొబైల్ యాక్సెరీస్ కాదు మొబైల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు వచ్చి స్టేజెస్లో అంటే మీరు జాగ్రత్తగా ఉన్న బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటా మొబైల్స్ కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఈ ఇవాళ బిజినెస్ ఐడియా మరొక మంచి బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎలాంటి వీడియోస్ షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఏదో బిజినెస్ ఐడియా యూజ్ అయ్యే ఉంటుంది ఫ్రెండ్స్ సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి బిజినెస్ ఐడితో మళ్ళీ కలుద్దాం